எல்லம்மா 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 மாவுரால் எல்லம்மா மைமகல்லா தள்ளி நீ வம்மோ எல்லம்மா மாவுரால் எல்லம்மா இல்லலோ காலை தீவம்மோ எல்லம்மா மாவுரால் எல்லம்மா மைமகல்லா தள்ளி நீ வம்மோ எல்லம்மா மாவுரால் எல்லம்மா இல்லலோ காலை தீவம்மோ எல்லம்மா மாவுரால் எல்லம்மா Thank you.
చిన్నారి బాలికకు రేణుక ఎల్లమ్మని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది పరమేశ్వరి పార్వతమ్మ. ఆ కైలాసగిరిలోనే రేణుక ఎల్లమ్మ ఇంతింత పెద్దదై పెళ్ళిడుకొచ్చింది. చిన్నారి పుత్రిక రేణుక ఎల్లమ్మకు పెళ్లి చేయటానికి వరుణ్ణి నిశ్చయించుట కొరకు ఆ పల్లజడల పరమేశ్వరుడు సర్వలోకాలకు తెలియజేసిండే. తరలి వచ్చినారు రారాజులు చక్రవర్తులొచ్చినారు జమదగ్ని మునిరాజు కార్తికేయ రాజు పరిణయ పోటికి తరలి వచ్చినారు. ఎల్లమ్మను చూసి కార్తికేయ రాజు మోహితుడై పరమశివుడు పెట్టిన పందెములో జమదగ్ని మునిరాజు అన్నింట గెలిసిండు. ఆ ముద్దుల ముద్దు గుమ్మ ఎల్లమ్మ మెడల వరమాల వేసి కళ్యాణమాడిండు. ఆ దంపతులు నాగవెల్లికి సిద్ధమవుతుండగా ఆ కంచు గుబ్బల కోట కార్తికేయ రాజు కైలాస శంకరునితో ఏమంటున్నాడు చూడరే అమ్మా. మండిపడి లేచిండు శంకరుడు ఇద నాగ వెళ్ళిన పిన్ను ఈశ్వరుడు. మండిపడి లేచిండు శంకరుడు ఇద నాగ వెళ్ళిన పిన్ను ఈశ్వరుడు. సర్వ విద్యలన్నీ నేర్చినాక శంకరుడు శంకరుడు నాగవెల్లి చేస్తాననే పరమేశుడు. రూపదేశమైనంక శంకరుడు నాగవెల్లి చేస్తాననే పరమేశుడు. అవమాన భారంతో జమదగ్ని మునిరాజు కంట నీరు పెట్టుకుండు ఇక కైలాసమే వదిలి భూలోకం బయలుదేరుతుండు. అమ్మా పార్వతమ్మ చేయి విడిసి తల్లి ఎల్లమ్మ గొడగొడగా సరిల్లి జమదగ్ని మునిరాజుతో పయనమై వస్తున్నదమ్మో. ముక్క
పాయిమునాదా పాపకారియా కర్తవ్యుడైతే పగవట్టి మనలా విడదీసి చూడో అయ్యయ్యో నాదా అయ్యో నాదా హరికోసలే ఇక మనకైతే చూడో అయ్యయ్యో నాదా అయ్యో నాదా పాలనాదా ఎన్ని కష్టాలు వచ్చినయ్యా ఓయమ్మలాల మాయమ్మలాల ఎల్లమ్మ తల్లి శోకాన్ని చూడే ఓయమ్మలాల మాయమ్మలాల కంట నీరు ఎరులై పొంగుతుందే ఓయమ్మలాల మాయమ్మలాల కైలాసమే వీడి కలలి వస్తుందే ఓయమ్మలాల మాయమ్మలాల ఎన్ని కష్టాలు వచ్చినయ్యా